అందరికి నమస్కారం. మా జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు, హ్యూమన్ ట్రాఫికింగ్, ఎస్పెషల్లీ ఉమెన్, వాళ్ళ పరిస్థితుల గురించి మాట్లాడారు. అంటే ఇంకా ట్రేస్ కానటువంటి, ఇంకా వెనక్కి రానటువంటి, దొరకనటువంటి కొన్ని వేలాది మంది ఆడపడుచులు, వాళ్ళలో మన చెల్లి ఉండొచ్చు, మన తల్లి ఉండొచ్చు, మన బిడ్డు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, ఆ ట్రేస్ కానటువంటి ఆడపిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, చనిపోయారా, బ్రతుకున్నారా, లేకపోతే ఏ ఆర్గాన్ మాఫియా చేతులు ఇరుక్కున్నారా, అంటే వాళ్ళ శరీర భాగాలన్నీ, ఆరోగ్యకరమైన శరీర భాగాలన్నీ తీసుకోబోయబడి అలాగే జీవోత్సవాలు బతుకుతున్నారా, చచ్చిపోయారా, లేకపోతే ఏ ఆడపిల్ల ఏ వ్యభిచార కొంపలు అమ్మివేయబడి నరకయాత్ర అనుభవిస్తున్నా, లేకపోతే ఎలాంటి చోట్ల వాళ్ళు ఉండి ఒక బానిస బతుకు బతుకుతున్నారా. పర్వాలేదు, వాళ్ళు ఏ చావు చచ్చినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ప్రభుత్వ వ్యవస్థల్లో జరుగుతున్నటువంటి అవకతవకల్ని సరి చేసుకోమంటే మాత్రం అది చాలా పెద్ద తప్పు చేసింది. అది చాలా పెద్ద తప్పు. అవును, ప్రభుత్వ వ్యవస్థలు మనం సరి చేసుకోమని చెప్పే హక్కు మనకు లేదు, వాళ్ళు ఏం చేసినా భరించాలి, ఇది న్యాయం. అంటే మన సమాజంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, అందులో అలాంటి పరిస్థితులు అన్నిటికన్నా ప్యాథటిక్ సిచ్యువేషన్ హ్యూమన్ ట్రాఫికింగ్. అక్కడ ఉన్న ఆడపిల్లలు ఏమైపోయినా మనకేం ప్రాబ్లం లేదు, కానీ ఈ తప్పు మీరు చేస్తున్నారు, దీనివల్ల ఈ మిస్టేక్ జరుగుతుంది అని చెప్పడం తప్పు అయిపోయిందా? ఇది ఏమైనా న్యాయంగా ఉందా? విజిల్ బ్లోయర్స్ అంటారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్, పవన్ కళ్యాణ్ గారు ఒక విజిల్ బ్లోయర్లు అంటాడు. 2019 ఎలక్షన్స్లో ఈ వైసీపీ ప్రభుత్వం వస్తే ఆ కొండ నాదే, ఈ స్థలం నాదే, ఈ ఇల్లు నాదే అని అంటాడని చెప్పాడు. అదే జరిగింది. అప్పుడు ప్రజల యొక్క నిర్ణయం అట్లా ఉంది, అయినా పర్వాలేదు. కానీ ఒకటి మాత్రం ముందే చెప్పాడు, అనే విషయం ఎవరు మర్చిపోకూడదు. అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నాడు, మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారితో పట్టింది వాలంటీర్స్ని కాదు, వాలంటీర్స్ వ్యవస్థని, ఆ వ్యవస్థలో ఉండే లోటుపాట్లని. వాలంటీర్స్ని ఎప్పుడు ఏమన్నా నేనే చూస్తాను మీటింగ్. ఏమన్నారు, అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం వల్ల ప్రభుత్వం చేతిలోకి ఈ త్రూ వాలంటీర్స్ ద్వారా వెళ్ళిపోతుంది. అంత డీటెయిల్స్, వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఇంతెందుకు ఫేస్బుక్, గూగుల్ లాంటి చోట్ల కూడా ఎన్నోసార్లు వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ లీక్ అయిందని చెప్పి అమెరికా లాంటి దేశాల్లో కానీ, యూరప్ లాంటి కంట్రీస్లో కానీ, ఈవెన్ మన ఇండియాలో కూడా ఎఫ్బి మార్క్ జుకర్బర్గ్, గూగుల్ వీళ్ళని విమర్శించిన సందర్భాలు కొన్ని కొలలు ఉన్నాయి. వాలంటరీ వ్యవస్థలో ఉండే మార్పులు గురించి మాట్లాడారు కానీ, వాలంటరీ వ్యవస్థలో ఉండే తప్పుల గురించి మాట్లాడారు కానీ వాలంటీర్స్ని వల్ల, సరే అది కూడా పక్కన పెడదాం. ఒక వ్యక్తికి మీరు రేషన్ ఇవ్వటానికో, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వటానికో బేసిక్ ఇన్ఫర్మేషన్ సరిపోదా? అతను ఎంతకాలం ఉంటాడు, అతని చుట్టుపక్కల ఎవరున్నారు, మీ పిల్లలు ఉన్నారా, మీ ఆడపిల్లలు ఉన్నారా, మీ మగపిల్లలు ఉన్నారా, ఏ ఊరు వెళ్ళారు, ఎప్పుడు వస్తారు, ఇవన్నీ అవసరమా మీకు? ఈవెన్ ప్రభుత్వానికి కూడా హక్కు లేదు. దట్ ఈస్ కాల్డ్ రైట్ టు ప్రైవసీ. నా వ్యక్తిగత స్వేచ్ఛని హరించే హక్కు ఎవరికీ లేదు, బట్ అది కూడా వదిలేద్దు. ఓకే, ప్రభుత్వం దగ్గర గోప్యంగా ఉంటుందని నమ్మకం బతుకుతుంది, కానీ ఎంతవరకు దానికి శాంక్టిటీ? ఏ ఒక్క యాంటీ సోషల్ ఎలిమెంట్లో చేతిలో కూడా పలానా ఏరియాలో పలానా చోట ఇంత డేటా ఉంది, ఆ డేటా వాళ్ళ చేతిలో పడి ఈ ఊర్లో ఈ ఇంట్లో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, సో వాళ్ళకి ఎటువంటి క్వశ్చన్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళు ఏదైనా మిస్ అయినా సరే అడిగేవాడేవాడు లేడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఆడపిల్లని ఏం చేశారో తెలియదు, ఆడపిల్లని కిడ్నాప్ చేశారో ఏం చేశారో తెలియట్లేదే. ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుంది? వాలంటరీ వ్యవస్థ తాలూకు లోటు వల్ల జరుగుతుంది. కేవలం వాళ్ళకి రేషన్ ఇవ్వటాలకు, పెన్షన్ ఇవ్వటాలకు వరకు వాలంటరీ వ్యవస్థను ఉపయోగించుకుంటే ఎవరు తప్పు అనరు. ఇక్కడ బలైపోతుంది ఎవరు? వాలంటీర్స్. అంటే వాలంటీర్స్ వాళ్ళకు తెలియదు, వాళ్ళకి పైనుంచి ఏ జాబ్ అసైన్ చేశారో ఆ జాబే వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు విమర్శించింది వాలంటీర్స్ని కాదు, వాళ్ళని అసైన్ చేసి వాళ్ళకి అసైన్ చేసిన జాబ్ ఎవరైతే చేశారో, అసైన్ చేశారో వాళ్ళని విమర్శిస్తున్నారు. చల్లెంబాబు అనే మా ప్రెసిడెంట్,
ఎప్పటికీ అబద్ధం చెప్పడం. వీఆర్ రెడీ టు ఫేస్. ఆయన ఏదైతే మాట కట్టుకోవడో, ఒక జన సైనికుడిగా నేను కూడా ఆయన మాట కట్టుకోవడన్నా. వీఆర్ రెడీ టు ఫేస్. ఏదైనా చేస్తే వీఆర్ ఆల్సో రెడీ ఫర్ ఎనీ కాన్సిక్వెన్సెస్. మా బాధ రాజకీయం కాదు, మా బాధ ఒక తల్లి ఎలా బాధపడుతుందో, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, ఒక ఆడపిల్ల ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, అది మా కన్సర్న్. వాలంటరీ వ్యవస్థలో తప్పు ఉంది అని చెప్తే వాలంటీర్స్ అందరిని అన్నట్టు కాదు. మనకి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి, వాలంటీర్స్ ఎలా చేస్తారు అలా చేస్తారు. సో అది కూడా పక్కన పెట్టండి. వాలంటరీ వ్యవస్థలో లోటుపాట్లు అంటే ఉన్నాయని చెప్తే వాలంటరీ వ్యవస్థ మొత్తాన్ని మనం విమర్శించినట్టు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, పోలీసు వ్యవస్థలో లోపాలు ఉన్నాయని మనం చెప్పినంత మాత్రాన ప్రతి పోలీసు మనిషి, పోలీసు వ్యక్తి కూడా చెడ్డవాడన్న అంతం కాదు కదా. వ్యవస్థలో, పోలీసు వ్యవస్థలో కొన్ని మార్పులు చేసుకోవాలని మనం చెప్తాం. అలాగే న్యాయ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉంటాయి, అవి సరి చేసుకోమని చెప్తాం. అంతేగాని న్యాయ వ్యవస్థలో లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకోండి అని చెప్తాం అంటే అర్థం మొత్తం న్యాయ వ్యవస్థతో పాడైపోయింది అర్థం. ప్రభుత్వ వ్యవస్థలో తప్పులు ఉన్నాయి, జరుగుతున్నాయని చెప్తే అంత మాత్రాన ప్రభుత్వ ఉద్యోగులను లేకపోతే ఎన్టీఆర్ ప్రభుత్వంలో పనిచేసే ప్రతి వాళ్ళని విమర్శించినట్ట కాదు కదా. అలాంటప్పుడు దీనికి ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు అంటే మీరు ఉలిక్కి పడుతున్నారు, వైసీపీ ప్రభుత్వం ఉలిక్కి పడుతుంది. మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఎత్తి చూపించాడో మీరు భయపడుతున్నారు. తప్పులేదు, మీరు భయపడుతూ అతను ఎదుర్కోవడానికి రకరకాల స్ట్రాటజీస్ వాడుతున్నారు. బట్ జన సైనికులుగా మేమందరం కూడా దాన్ని ఎదుర్కొంటా కూడా ప్రిపేర్ అయ్యాం. అంటే సుగాలి ప్రీతి లాంటి పాప తగ్గిపోతే దేర్ ఇస్ నో మహిళా కమిషన్. మహిళా కమిషన్ దగ్గర రియాక్ట్ అవ్వదు. ఒక ఆడపిల్లని హెరాస్ చేస్తానని చెప్పి ఒక 15 ఏళ్ళ కుర్రాడు ఎదురు తిరిగితే అతన్ని చెరుకు తోటలో పెట్రోల్ బస్ కాల్ చంపేస్తే అప్పుడు మహిళా కమిషన్ ఏం మాట్లాడదు. మా తమ్ముడు భార్యనో మా అమ్మనో నీచంగా మాట్లాడితే అప్పుడు మహిళా కమిషన్ ఏం బాధపడదు. అలాగే ఒక మహిళా ఉద్యోగులను లేకపోతే ఇంకెవరినో లేకపోతే ఏదన్నా ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి స్త్రీలను అవమానిస్తే మహిళా కమిషన్ ఏం ఫీల్ అవ్వదు. ఓన్లీ వైసీపీ పార్టీకి సంబంధించిన మనుషులు, ఆడపిల్లలు మాత్రమే మహిళలు, మిగతా వాళ్ళు ఎవరు మహిళలు కాదు. వాళ్ళు ఎవరైనా ఏమైనా అనొచ్చు, అప్పుడు ఏం మహిళా కమిషన్ ముందుకు రాదు. కేవలం ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపించినందుకు మీకు రిపోర్ట్ కావాలి. మధ్యన ఎవరో మహిళా కమిషన్ ప్రెసిడెంట్ అంటుంది, అంతమంది కాదు, 16,000 మందో లేకపోతే 1,600 మందో మాత్రమే అంది. 1,600 మందికి కూడా తక్కువ, మీకు ఒక్క జీవితం కూడా విలువ తక్కువ. మీకు ఒక్క ఆడపిల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల సఫర్ అయితే తక్కువ. మీకు ఏంటి ఇంత నిర్లిప్త, మీకు నిర్లక్ష్యం? ఏమైనా న్యాయంగా అనిపిస్తుందా మీకు? నో. ఖచ్చితంగా మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి మేమందరం కట్టుబడము. ఎలాంటి కాన్సిక్వెన్సెస్ కైనా మేము కూడా రెడీ. వి సపోర్ట్ అవర్ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. సరే, ఇదేంతో ఒక పక్కన పెడతాం, ఒక చిన్న మాట చెప్తాం. మీ వైసీపీ ప్రభుత్వంలో మా వాలంటరీ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు 90% మా వైసీపీ కార్యకర్తలు అన్నప్పుడు మేము ఎలా అర్థం చేసుకోవచ్చు? మేము ఆ మాట అనొచ్చు కదా. ఇప్పుడు ఎనీ కార్యకర్త అతను వైసీపీ వాలంటరీ వ్యవస్థలో వాలంటరీగా పనిచేస్తుంటే మీ కార్యకర్తని మేము అనుకోవచ్చుగా. ఏ ఇంట్లో వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వాడు ఏ పార్టీని ఫేవర్ చేస్తాడు అది మీకు అవసరమా? ఎన్నో కేసులు మా దగ్గరికి వచ్చినాయి. వాలంటీర్స్ని చెప్పి మీకు 500, మీరు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తే 200 అని బెదిరిస్తున్నారని ఎంతోమంది మాట చెప్పారు. ఇది కావాలంటే ఏ న్యూస్ ఛానల్ని చెప్తారు, ఎవరైనా చెప్తారు, ఇవేమీ తప్పు కాదు. అసలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నందుకు వాలంటీర్స్ మేము తప్పట్ అట్లా, అది వాళ్ళు చెప్పిన డ్యూటీ వాళ్ళు చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ వల్ల ఇంతమంది సఫర్ అవుతున్నారని చెప్పి ఒక క్రైమ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఒక పోలీస్ వ్యక్తి, ఒక ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి సెంట్రల్ మనిషి చెప్తే, అది పవన్ కళ్యాణ్ గారి ప్రజలు చెప్తే అది తప్పు వచ్చిందా? ఏమి తప్పు అయితే జరుగుతుందో అని మీకు చెప్పినప్పుడు మీరు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాన్ని నిజాన్ని నిర్ధారించాలి.
ఎస్ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తప్పు అయితే ఆయన ఎప్పుడు మీరు ఖండించండి ఆయన చేసిన తప్పుని. అంతేగాని ఏమీ చేయకుండానే మీరు ఆయన నోటు కూర్చున్నట్టు అనేస్తే జనసేనకు సైలెంట్గా ఉంటారా? నేను కూడా సైలెంట్గా ఉన్నాను యాజ్ ఎ సెక్రటరీ. విల్ ఫైట్ ఫర్ దిస్. ఆ పవన్ కళ్యాణ్ గారు మా ప్రెసిడెంట్ మాట్లాడిన మాటకి మేము కట్టుబడి ఉంటాం. దయచేసి దీన్ని ఇంకా మీరు ఇష్యూ చేసుకుంటే ఇంకా లోతుగా వెళ్తుంది. లోతుగా వెళ్తే మీ అందరూ బండారం బయటపడుద్ది. మళ్ళీ ఇక్కడ కూడా మీరు రాజకీయం చేయాలని చూడకండి. మేము వైసీపీ విత్ మేము వాలంటరీస్ అని అంటల్లా. ఈ వాలంటరీ వ్యవస్థ వెనకాల నడుపుతున్నటువంటి దుష్ట శక్తుల గురించి మేము మాట్లాడుతున్నాం. వీళ్ళని వెనకాల నుండి వీళ్ళకి వీళ్ళు పాపం అమాయకంగా వీళ్ళు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని తీసుకొని దాన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అప్పగెప్తున్నటువంటి దుష్ట శక్తులను అంటున్నాం మేము. ఇది మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. మా ప్రెసిడెంట్ గారు చెప్పిన మాట మేము బదులేను, మేము కట్టుబడి ఉన్నాం. వీ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ దిస్ ఇష్యూ. థ్యాంక్ యూ, బాయ్.